పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడ్డా సరే చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అని చెప్పి సుందర రామశర్మ గారు చెప్పే పరిస్థితి ఎందుకంటే మూడో ప్రత్యామ్నాయంగా రావడానికి ఆయన ఒప్పుకోరు కొడుక్కంట పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కాదు అన్నది ఆయన అర్థం వీళ్ళకి సెలెక్టివ్ అమ్నిషియా ఉంది వైసీపీ వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్న వినపడతే మిగతా ఏ వినపడవు ఒకళ్ళు వినపడ్డా గారు వాళ్ళు వినపడినట్టు కనపడ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు తెలియదా నేను అంత చిన్నపిల్లలో ఉన్నా నాకు కూడా వింటూ నెరవలేదా వినపడలేదా మీకు మీకు వినపడవు కనపడవు ఎందుకంటే మీది ఒక అర్థంగా అయోమయ గందరగోళ పరిస్థితి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇప్పుడు ఆయన స్టేట్మెంట్తో ఏ మాటలో మీకు అర్థం కాక పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నారు మాట్లాడుకోండి మాకే అభ్యర్థి ఎందుకంటే 2014 రిపీట్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు లీడ్ తీసుకున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకుంటాడు తేడా గమనించకపోతే అది మీ కర్మ అది దానికి నేనేం చేస్తా కానీ లీడ్ అంటే ముఖ్యమంత్రి కదా సార్ మీకు చిందాకే చెప్పా నానా అర్థాలు ఉంటే నానా అర్థాలు ప్రస్తుతం నేను మాట్లాడి కావు అని మీకు స్వేచ్ఛ ఉంది ప్రసాద్ గారు మీరు కాదు కాదు ఎనలిస్ట్ లో కూర్చున్నారు టీడీపీని పొగడొచ్చు కొద్దిసేపు జనసేన పొగడొచ్చు అసలు ఏమైనా కూడా ముగ్గురు దగ్గర మీరు వాయిదు టికెట్ తీసుకోవచ్చు ఆ స్వేచ్ఛ మీకు ఉంది కానీ నాకు ఆ స్వేచ్ఛ లేదు నేను ఒక లైన్ లో మాత్రమే ఉండాలి మీ ముఖ్యమంత్రి గారి కింద మీకు అర్థమైంది ఎందుకంటే మాకు ఎవరికి అర్థం కాదు మొన్న డిబేట్ లో కూడా మీరే చెప్పారు మాకు అయితే మీకు కూడా సెలెక్ట్ ఇవాళ మీకు ఉన్న కాంపిటీషన్ మీకు ఆ వీడియో బయట 30 సీట్లు కాదు 40 కాదు 50 తీసుకొని ఉండండి నేను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నాను నేను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నానని ఆయన స్పష్టంగా చెప్పిన వీడియో బయట నీకు పంపించమంటారా మూడు రోజులు జరిగింది ఏ ప్రాతిపదిక మీద మీరు రేస్ లో ఉంటారు నాకు తెలియట్లేదు ఎక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలోనా ఆంధ్రప్రదేశ్ లోనా ఎందుకంటే ఇక్కడైతే మాత్రం మాకేమో మేము వినలా మరి మేము ఇక్కడైతే వినలా మరి మీరేదో వీడియోలు పెడతాం ఆయన చేత చెప్పించండి ముఖ్యమంత్రి మీరు సీఎం సీఎం అంటున్నారు నన్ను అనా ఒక్క నిమిషమే సారీ ఫర్ ఇంటరప్షన్ సీఎం సీఎం అని అరుస్తున్నారు ఈ ప్రజలు నాకు 30 మీరు 30 సీట్లన్నా ఇచ్చారా నాకు ఇవ్వలేదు అని చెప్పని అన్నాడు అని చివరికి ఆయన ఓటమిని కూడా ప్రజా మీద వేసి పారేశాడు వేసేసి 30-40 సీట్లతో నేను ఇక్కడ వంగిపోతే ఇదైపోతున్నాను హాయిగా ఆయన చెప్తుంటే సీఎం అన్నాడు ఆ వీడియో పంపిస్తా ఇవన్నీ వద్దు బ్రదర్ ఎందుకు నువ్వు మళ్ళా మాట మార్చావు పాపం ఏదో అంటారే మాట మారుతున్నది బాధలు పడతా వేరే పార్టీ భజించే మీకు లాగా ఆ రోజు కాంగ్రెస్ లో లీగల్ సెల్ లో ఉండి కాంగ్రెస్ పార్టీ తడుస్తుంది మీరు పారుకుంటున్నారు మీరు చివరికి జారుకుంటారు.